లాభదాయకంగా మీ యొక్క మహిళా సంఘాలు నడిచే విధంగా మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నా. అంటే రాబోయే రోజుల్లో వడ్డీ లేని రుణం 10 లక్షల దాకా ఇవ్వడంతో పాటు మీరేదైనా వ్యాపారం చేయాలంటే సబ్సిడీ మీద మీకు మిషన్లు కొనిస్తాం. మీరు తయారు చేసిన పప్పు దినుసులు, కారం పొడి, అల్లమెల్లిగడ్డ, చట్నీలు, పాపడాలు వాటిని ప్రభుత్వమే కొని ప్రజలకు కూడా దాన్ని అందజేస్తాం. అంటే ఏం లాభం అవుతుంది? రైతుకు మద్దతు ధర వస్తుంది, మహిళా సంఘాలు డబ్బులు సంపాదించుకొని బలోపేతమవుతాయి, ప్రజలకు కల్తీ లేనటువంటి భోజనాలను ఇచ్చి, వంట ఆహార పదార్థాలను ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాం. మా రేషన్ షాప్ వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా ఆదాయం పెరిగి వాళ్ళకు కూడా నెల నెల మంచి డబ్బులు వస్తే మా రేషన్ డీలర్లకు కూడా చేతి నిండా పని దొరుకుతుంది. రేషన్ డీలర్లకు లాభం, ఐకేపీ ఉద్యోగులు రెగ్యులరైజ్ అవుతారు, మహిళా సంఘాలకు లాభం, ప్రజలకు కల్తీ లేని పదార్థాలు దొరుకుతాయి, మా రైతాంగానికి కూడా మద్దతు ధర దొరుకుతుంది. ఇగో ఇలాంటి కార్యక్రమాల్ని కూడా రేపు మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. మా అక్క చెల్లెలు అందరూ కూడా కారుకు కేసీఆర్కు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీకు 6 కిలోల బియ్యం, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే మీ డీకే అరుణమ్మ గారు 2009 ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు? మమ్మల్ని గెలిపిస్తే 6 కిలోల బియ్యం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? మోసం చేసిండ్రు వాళ్ళు. కానీ మళ్ళీ మొన్న మన టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఏర్పడంగానే ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెప్పుడు మోసం చేసుడే, మేం గెలిస్తే 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. ఇవాళ టీఆర్ఎస్ ఇచ్చింది, మేం గెలిస్తే తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. మేం గెలిస్తే KG-2 PG ఉచిత విద్యను ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ KG-2 PG ఉచిత విద్యనిచ్చింది. మేం గెలిస్తే 225 పెన్షన్ ఇస్తామన్నారు, 25 కోత విధించి 200 రూపాయలే ఇచ్చిండ్రు, మోసం చేసిండ్రు. ఇవాళ మనం 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. ఈ రకంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మా అక్క జిల్లలు నేను కోరేది ఒక్కటే, దయచేసి మీరు కృష్ణమోహన్ రెడ్డి గారిని గెలిపించండి, గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ. ఇలా గద్వాల జిల్లా అయిందంటే నేనే చేసినా అంటుంది అరుణమ్మ. నువ్వు చేసేది ఉంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చేసేది ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గద్వాల జిల్లా చేసేది ఉండే. నీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, ముఖ్యమంత్రులు అందరూ నీకు సన్నిహితులే ఉండే. మరి ఆ రోజు గద్వాల జిల్లా ఎందుకు చేయలేదమ్మా? ఇవాళ కేసీఆరే లేకపోతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే, కృష్ణమోహన్ రెడ్డి గారే లేకపోతే గద్వాల జిల్లా అయ్యేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెవులల్లా పువ్వులు పెట్టుకుంటారేమో, కానీ కళ్ళకు గంతలు కట్టలేరనే విషయాన్ని ఇవాళ అరుణమ్మ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. జిల్లా అయిందంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న కేబినెట్ ఇలా గద్వాల జిల్లాను చేసింది తప్ప ఏదో అరుణమ్మ చేసింది అనగానే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేనేందో ఏం చేసింది? మీరు మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల జిల్లా ఎందుకు చేయలే? ఆ రోజు ఎవరు చేయంగా మిమ్మల్ని అడ్డుకున్నారు. ఇలా జిల్లా అయిందంటే కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల జరిగింది. ఇలా కృష్ణమోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం 350 పడకల ఆసుపత్రిని కూడా గద్వాల్లో శాంక్షన్ చేయడం జరిగింది. 70 కోట్ల రూపాయలతోని 350 పడకల ఆసుపత్రి వచ్చింది. త్వరలోనే దాన్ని పూర్తి చేసుకుంటాం. జీవో వచ్చింది, ఆ దవాఖాన అయిపోతే కర్నూలుకు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ICU కేంద్రం ఉంటుంది, డయాలసిస్ సెంటర్ ఉంటుంది, బొక్కల దవాఖానా ఉంటుంది, పిల్లల దవాఖానా ఉంటుంది, అన్ని రకాల వసతులతో కూడిన జిల్లా ఆసుపత్రి 70 కోట్ల రూపాయలతో గద్వాల్లో నిర్మించుకోబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు పథకం, ఇవాళ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 8000 రూపాయల పెట్టుబడి సహాయం ఇస్తున్నాం. మళ్ళీ ఈసారి టీఆర్ఎస్ గెలిచినాక 10000 రూపాయలు ప్రతి ఎకరానికి కూడా ఇస్తా అంటుండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుండ్రు? మేం గెలిస్తే రైతు బంధు రద్దట. రైతు బంధు వద్దా మనకు? ఎకరానికి 10000 కావాలా వద్దా?
ఎకరానికి 10,000 కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి కావాలనా? పంట పంటకు ప్రతి సంవత్సరం 10,000 ఇస్తా అంటుండు కేసీఆర్, కావాలనా? మరి కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిస్తే ఇయ్యమంటున్నారు, ఏం చేయాలి కాంగ్రెస్? ను రైతు బంధు ఇయ్యం, రైతు సమన్వయ సమితులను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని ఈ గద్వాలలో, ఈ తెలంగాణలో రద్దు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.